हेलो एवरीवन, दिस इज संतोष श्रीवत्सव शर्मा। सो ई वीडियो इलेक्ट्रिकल वेहिकल सेफ्टी गुरी रीसेंट जो इलेक्ट्रिक वेहिकल्स फायर एक्सीडेंट्स मनमुम। सो मन को ऐक्चुअल पेट्रोल डीजिल रेट्स इंक्रीज अवडम वल्ला इलेक्ट्रिक वेहिकल्स मार्केट अनेदि चाला विस्तृत इंक्रीज अयिपोयिंदि। रीसेंट वन मंथ गैप चाला ब्रांडेड कंपनीस संबंधी इलेक्ट्रिक वेहिकल्स फायर एक्सीडेंट्स की गुरय्याई। सो इटुवंटि संदर्भंलो कंज्यूमर्स की पेट्रोल डीजिल वेहिकल्स वाडाला इलेक्ट्रिक वेहिकल्स वाडालने ओक पेद्द कन्फ्यूजन अनेदि एर्पडिंदि। सो मनम ई वीडियोलो वाटि गुरिंचि कंप्लीट गा डिस्कस चेस्तुन्नामु। सो ऐक्चुअल गा एंटंटे ओकिनोवा अनेदि वन आफ् द ब्रांडेड इलेक्ट्रिक कंपनी, इलेक्ट्रिक वेहिकल्स मैनुफैक्चरिंग कंपनी। प्यूर ईवी अने चाला ब्रांडेड हैदराबाद बेस्ड स्टार्टअप कंपनी। अंते काकुंडा ओला S1 Pro, एस्पेशली ओला अने चाला टॉप मोस्ट ब्रांड। अटुवंटि कंपनी की संबंधी इलेक्ट्रिक वेहिकल मनकु रीसेंट एक्सप्लोड अयिंदि। सो अंटे मनम इक्कड इलेक्ट्रिक वेहिकल्स मेंटेनेंस गुरिंचि चाला केयरफुल गा तेलुसुकोवाली। अंते कादु इलेक्ट्रिक वेहिकल्स मेंटेनेंस पेट्रोल वेहिकल्स मेंटेनेंस डिफरेंस कूडा तेलुसुकोवालन्नमाट। इलेक्ट्रिक वेहिकल्स ని మనం ఒకసారి చూసినట్లయితే బ్యాటరీస్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ అనేటివి చాలా పాపులర్ అయ్యాయి. ఈ లిథియం అయాన్ బ్యాటరీస్ యాక్చువల్ గా 1970s లో డెవలప్ చేస్తే 1991 లో ఫస్ట్ టైం సోనీ కంపెనీ ఒక ఫస్ట్ కమర్షియల్ ప్రొడక్ట్ ని తీసుకొచ్చింది అన్నమాట. సో ఈ లిథియం అయాన్ బ్యాటరీ స్పెషాలిటీ ఏంటంటే చాలా తక్కువ స్పేస్ లో ఎక్కువ ఎలక్ట్రికల్ ఎనర్జీని స్టోర్ చేసుకోగలవు. लेड एसिड बैटरी तो कंपेर लिथियम आयन बैटरी चाला तक स्पेस लो चाला एक्कुवा इलेक्ट्रिकल एनर्जी स्टोर चेसुकुने कैपेबिलिटी अने अंते कादु फर एग्जांपल 1 kg आफ लिथियम आयन बैटरी मनम ओकसारी तीसुकुन्नट्लयिते 150 Wh आफ एनर्जी स्टोर चेसुकुंटुंदि। अदे मनकु 150 Wh आफ एनर्जी स्टोर चेसुकोवालंटे दादापु 6 kg ఆఫ్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్ మనకు రిక్వైర్మెంట్ అవుతాయి. సో అందుకని లిథియం అయాన్ బ్యాటరీస్ ని చాలా ఎక్కువ పాపులర్ గా కాంపాక్ట్ డిజైన్, చాలా తక్కువ సైజ్ ఉంటుందని వాడుతున్నారు. కాకపోతే లిథియం అయాన్ బ్యాటరీస్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీస్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ టు హై టెంపరేచర్స్. టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యింది అంటే ఇమ్మీడియట్ గా అది ఫైర్ అనేది క్యాచ్ చేసే ప్రాపర్టీ ఉన్న బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీ. లిథియం అయాన్ బ్యాటరీ హైలీ ఫ్లేమబుల్ బ్యాటరీ. ఒక లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే అందులో మనకు మేజర్గా పాజిటివ్ ఎలక్ట్రోడ్, నెగిటివ్ ఎలక్ట్రోడ్ అని రెండు ఉంటాయి. పాజిటివ్ ఎలక్ట్రోడ్నే మనము క్యాథోడ్ అని, నెగిటివ్ ఎలక్ట్రోడ్ని యానోడ్ అని అంటాం. సో మనం ఎప్పుడైతే ఛార్జింగ్ పెడతామో ఈ లిథియం అయాన్స్ అనేటివి క్యాథోడ్ నుంచి యానోడ్ సైడ్ మూవ్ అవుతాయి, డిశ్చార్జ్ అవుతున్నప్పుడు ఆపోజిట్ సైడ్ మూవ్ అవుతాయి. రీసెంట్గా చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫైర్ యాక్సిడెంట్స్కి గురయ్యాయి. అసలు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎందుకు ఫైర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అనేది మనం ఒకసారి చూసినట్టయితే అది కూడా నేను ఇప్పుడు ఫస్ట్ మ్యానుఫ్యాక్చరర్ సైడ్ నుంచి ఏ ఫాల్ట్స్ ఉంటాయి అనేది నేను ప్రాక్టికల్గా కొన్ని కలెక్ట్ చేసి మీకు చెప్తున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్ చేసే టైంలో ఏమవుతుందంటే ఈ బ్యాటరీలోకి ఇంప్యూరిటీస్ అనేది చొచ్చుకొని వెళ్తాయి. ఇంప్యూరిటీస్ అంటే ఏంటంటే మెటాలిక్ పార్టికల్స్. ఇక్కడ మనం మెటాలిక్ పార్టికల్స్ని ఇంప్యూరిటీస్గా బ్యాటరీ పాయింట్ ఆఫ్ వ్యూ కన్సిడర్ చేస్తాం. ఈ మెటాలిక్ పార్టికల్స్ ఎప్పుడైతే బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో బ్యాటరీలోకి వెళ్తాయో చిన్న చిన్న ఇంటర్నల్ షార్ట్స్ అనేటివి ఏర్పాటు అవుతాయి. సో ఇంకొకటి ఏంటంటే మనకు ఈ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ చాలా విపరీతంగా ఇంక్రీజ్ అయిపోతుంది. ఈ పెట్రోల్ డీజిల్ రేట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. గవర్నమెంట్ కూడా పర్మిషన్స్ చాలా ఈజీ చేసేయడంతో క్వాలిటీ కంట్రోల్ అనేది చాలా తగ్గిపోయింది. స్టాండర్డ్ కంపెనీస్ కూడా క్వాలిటీ కంట్రోల్ అంత స్టాండర్డ్ క్వాలిటీ కంట్రోల్ అనేది మెయింటైన్ చేయడం లేదు. ఇంకోటి ఏంటంటే సెపరేటర్ అనేది మనకు ఇంపార్టెంట్ పార్ట్. ఒక ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి బ్యాటరీ అబ్జర్వ్ చేస్తే సెపరేటర్ అని ఒక సెపరేట్ ఒక ఎక్విప్మెంట్ అనేది బ్యాటరీలో ప్లేస్ చేస్తారు. ఇది యాక్చువల్గా ఒక ఫ్యూజ్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇది చాలా చాలా థిన్ లేయర్గా మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల కూడా మనకు బ్యాటరీ అనేది ఎక్స్ప్లోడ్ అవుతుంది.
ఇంకొకటి ఏంటంటే డిజైనింగ్, బ్యాటరీ డిజైన్ అనేది చాలా స్లీక్ కంపాక్ట్, చాలా తక్కువ సైజులో ఉండాలి, హై కెపాసిటీ బ్యాటరీ చాలా తక్కువ సైజులో ఉండాలనే ఉద్దేశంతో ఈ డిజైన్ చేసేటప్పుడు కూడా ఈ సపరేటర్ సైజ్ని చాలా తగ్గించేస్తున్నారు. సో బ్యాటరీని చాలా కాంపాక్ట్ డిజైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఈ ఎలక్ట్రోడ్స్ అనేటివి షార్ట్ సర్క్యూట్ అవుతాయి, సపరేటర్ కూడా షార్ట్ సర్క్యూట్ అవుతాయి. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ కంట్రోల్కి సంబంధించిన ఆస్పెక్ట్స్. ఈవెన్ స్టాండర్డ్ కంపెనీస్ కూడా బ్యాటరీస్ని క్వాలిటీ కంట్రోల్ ఆస్పెక్ట్స్ అన్ని మెయింటైన్ చేయకుండా ఇంపోర్ట్ చేసేసుకుంటున్నాయి. ఈవెన్ ఓలా S1 Pro బ్యాటరీ ఎక్స్ప్లోడ్ అవ్వడానికి కూడా అదే రీజన్ అనేది చాలా ఎక్స్పర్ట్స్ యొక్క వాదన. ఇంకోటి ఏంటంటే మనకు ఎస్పెషలీ 4-వీలర్ కార్స్లో ఉన్నంత కూలింగ్ సిస్టమ్ కూడా మనకు 2-వీలర్స్లో ఏర్పాటు చేయడం లేదు, ఇప్పుడు వచ్చే ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆల్రెడీ కొన్నవారు ఇప్పుడు చాలామంది భయపడుతున్నారు అసలు ఎట్లా మెయింటైన్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ సేఫ్టీ ఫ్యాక్టర్స్ నేను స్టాండర్డ్ కంపెనీస్ నుంచి గ్యాదర్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ నడుస్తుంది, టెంపరేచర్స్ చాలా హై టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. సో ఎప్పుడైతే మనం ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని స్టార్ట్ చేస్తామో యాక్సిలరేటర్ చాలా జెంటిల్గా చాలా స్లోగా స్టార్ట్ చేయాలి. ఒకేసారి మనం చాలా హై స్పీడ్లో మనము ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో బ్యాటరీస్ అనేటివి ఫైర్ క్యాచ్ చేస్తాయి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్కింగ్ ఎప్పుడే కానీ షేడెడ్ ఏరియాస్లో చాలా నీడగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే మనము ఎలక్ట్రిక్ వెహికల్స్ని పార్క్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ మీరు ఒక 20-30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింటారు, ఎప్పుడైతే ట్రావెల్ చేస్తారో బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది, డిశ్చార్జ్ అయినప్పుడు బ్యాటరీ హీట్ అయింటుంది. సో కూల్ ప్లేస్లోనే మనం బ్యాటరీని ఎలక్ట్రిక్ వెహికల్ని పార్క్ చేయాలి. తర్వాత బ్యాటరీ ప్యాక్ని ఒకవేళ మనం తీసి ఛార్జింగ్ పెట్టే టైంలో చాలా కేర్ఫుల్గా మనం బ్యాటరీని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎస్పెషలీ సమ్మర్ సీజన్లో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని రైడ్ చేసేవాళ్ళు నార్మల్ మోడ్లోనే రైడ్ చేయండి, హై పర్ఫార్మెన్స్ హై స్పీడ్ మోడ్లో రైడ్ చేయకండి. టెంపరేచర్స్ ఆల్రెడీ హై టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. ఇక్కడ మనము ఇంపార్టెంట్ ఎంత కాదనలేకపోయినా మనము ఎలక్ట్రిక్ వెహికల్స్లో లిథియం అయాన్ బ్యాటరీస్ వాడుతున్నాము, చాలా ఫ్లేమబుల్ మెటీరియల్స్ అన్నమాట అవి. సో మన జాగ్రత్తలో మనము నార్మల్ మోడ్లోనే రైడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. తర్వాత ఛార్జింగ్ డిశ్చార్జింగ్ చేసినప్పుడు చాలా ఇంపార్టెంట్, ఛార్జింగ్ డిశ్చార్జింగ్ చేసినప్పుడు బ్యాటరీ హీట్ అవుతుంది. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక ఛార్జింగ్ పెట్టుంటారు, ఛార్జింగ్ పెట్టిన వెంటనే మనం బ్యాటరీని అందులోకి ఎలక్ట్రిక్ వెహికల్లోకి ఇన్సర్ట్ చేసి రైడ్ చేస్తుంటారు. సో అలా చేయకండి, ఎందుకంటే ఛార్జింగ్ చేసిన తర్వాత బ్యాటరీ కూల్ అయిన తర్వాత మాత్రమే ఎలక్ట్రిక్ వెహికల్ రైడ్ చేయాలి. ఎందుకంటే ఇంకా ఎంత టాప్ మోస్ట్ బ్రాండ్ అయినా కూలింగ్ సిస్టము బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టము పర్ఫెక్ట్గా ఇంతవరకు ఏ కంపెనీ డిజైన్ చేయలేదు, ఎస్పెషలీ ఈవీ స్కూటర్స్ మార్కెట్లో. మనకు 4-వీలర్స్లో అయితే కూలింగ్ సిస్టమ్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ చాలా హై ఎండ్ టెక్నాలజీ వాడుతున్నారు. సో చాలా చాలా కేర్ఫుల్గా మనము ఛార్జింగ్ డిశ్చార్జింగ్ బ్యాటరీ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాటరీని ఛార్జింగ్ చేసే ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. టెంపరేచర్ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఎస్పెషలీ ఈవినింగ్ టైమ్స్ బ్యాటరీని ఛార్జ్ చేస్తే చాలా చాలా బెటర్. బ్యాటరీ ఛార్జ్ చేస్తున్నప్పుడు కంపల్సరీ మనం మానిటర్ చేయాలి. బ్యాటరీ మనం ప్లేస్ చేసి ఛార్జింగ్ చేస్తున్నప్పుడు దాని చుట్టుపక్కల ఎక్కడ కూడా హీట్ సోర్స్ అనేది ఉండకూడదు. లైక్ అక్కడ కుకింగ్ గ్యాస్ కానీ ఏదైనా ఒక హీట్ సోర్స్ కానీ లేకుండా చాలా చల్లని ప్రాంతంలో మనము బ్యాటరీ ఛార్జ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మనం నార్మల్గా పెట్రోల్ డీజిల్ బేస్డ్ వెహికల్స్ స్కూటర్స్ అయితే వాటి మెయింటెనెన్స్ చాలా డిఫరెన్స్ వస్తుంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ మెయింటెనెన్స్ చాలా చాలా కేర్ఫుల్గా చేయాలి. ఏదో ఎలక్ట్రిక్ వెహికల్ కొన్నాము, ఛార్జ్ చేసాము బ్యాటరీ, తర్వాత ట్రావెల్ చేసామంటే కుదరదు. ఎందుకంటే మనకు పెట్రోల్ డీజిల్ వెహికల్స్తో కంపేర్ చేస్తే మనకు చాలా చాలా లో కాస్ట్లో మనకు కమ్యూటర్ ట్రాన్స్మిషన్కి ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా దోహదపడుతున్నాయి. సో అన్ఆథరైజ్డ్ ఛార్జర్స్ చాలామంది యూజ్ చేస్తారు, అలా యూజ్ చేయకూడదు. కంపెనీ బ్యాటరీకి సంబంధించిన ఛార్జర్ ఏదైతే ఉందో అఫిషియల్గా ఇచ్చిన ఆ ఛార్జర్నే మనం కంపల్సరీ యూజ్ చేసి ఛార్జింగ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత బ్యాటరీకి సంబంధించి కూలింగ్, బ్యాటరీ ఛార్జ్ చేసిన తర్వాత బ్యాటరీ నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే ఎలక్ట్రిక్ వెహికల్ని రైడ్ చేయండి.
బ్యాటరీ ఛార్జ్ చేసిన వెంటనే ఎటువంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వెహికల్ని ట్రావెల్ చేయడానికి యూజ్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ వాచింగ్. సో ఇవి మనకు ఇంపార్టెంట్ సేఫ్టీ మెజర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి తీసుకోవాల్సినవి. సో నెక్స్ట్ వీడియోస్లో లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ మరెన్నో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.